అర్జున్ రెడ్డితో స్టార్ట్ చేశారు, మనందరినీ అట్రాక్ట్ చేశారు. మరి గీతా గోవిందంతో ఆడపిల్లలందరికీ కొంచెం ఇంకా క్యాచ్గా అయిపోయారు. సో ఇప్పుడు చూడాలి ఆయన లుక్ ఎలా ఉందో. పూరి అంటే ఇప్పుడున్న సినిమాస్లో అన్నిట్లలో ఇప్పుడు అది టాప్లో ఉంటుంది అనుకుంటాము. బాడీ కానీ ఇతను విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డికి ఫేమ్ వచ్చింది కానీ తర్వాత ఏది చేసినా కూడా నడుస్తుంది అంటే అందరూ తీసుకోలేరు. అట్లా మేము చూసాం కానీ అతనికి సెట్ కాలేదు ఫస్ట్ థింగ్, నాకు నచ్చలేదు. మామూలుగానే హ్యాండ్సమ్గా ఉంటాడు, ఇంకా అలా అయితే ఇంకా బాగుంటుంది. అంటే బాలీవుడ్ లో ప్రభాస్ తర్వాత లేడీ ఫ్యాన్ అంటూ వచ్చిందంటే మన విజయ్ దేవరకొండకి. ఎలా ఉంది మేడం లైగర్ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్? లైగర్ పోస్టర్ అయితే చూసాము, రిలీజ్ అయింది. చూస్తుంటే ఒక్కొక్క పోస్టర్ రిలీజ్ చేస్తుంటే ఆ మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. టాలీవుడ్ లో ప్రభాస్ తర్వాత లేడీ ఫ్యాన్ అంటూ వచ్చిందంటే మన విజయ్ దేవరకొండకి. అయితే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పోక్రి లాంటి హిట్స్ కొట్టదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లుక్ ఎలా ఉంది మన విజయ్ దేవరకొండ? విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్స్ అయితే మంచిగా చూపించాడు. మంచిగా అంటే బాక్సింగ్ రూపంలో వస్తుంది కదా మూవీ, మరొక సంచలన హిట్ కొట్టిద్ది అనుకుంటారా? పక్కా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, మరి చూడాలి రీచ్ అయిద్దా రీచ్ కాదనా. ఓకే, విజయ్ దేవరకొండ చాలా రోజుల తర్వాత స్క్రీన్ పైన కనపడానికి సిద్ధం అవుతుంది, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది, ఫస్ట్ అర్జున్ రెడ్డి వరల్డ్ ఫేమస్ లవర్ వి మూవీస్ అన్ని చూసాం కదా, చాలా హిట్ కొట్టాడు. దీనిపైన కూడా మోస్ట్లీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎలా ఉందండి మన లైగర్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయండి? చాలా రోజుల తర్వాత స్క్రీన్ పైన విజయ్ దేవరకొండ చూడడం చాలా ఎగ్జైటెడ్ గా ఉంది. అండ్ టీజర్ అవన్నీ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాయి, చూడాలనుకుంటున్నాను. అంటే బాక్సర్ లుక్ లో విజయ్ దేవరకొండ ఎలా ఉన్నారు? మామూలుగానే హ్యాండ్సమ్ గా ఉంటాడు, ఇంకా అలా అయితే ఇంకా బాగుంటుంది. అంటే ట్రెండింగ్ హీరోస్ లో గర్ల్స్ బాగా ఇష్టపడే హీరోల్లో విజయ్ దేవరకొండ ది సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే చిన్న స్టేజ్ లోనే సెకండ్ ప్లేస్ లో పెట్టడం కరెక్ట్ కాదు, ఫస్ట్ ప్లేస్ లో పెట్టాలి. ఫస్ట్ ప్లేస్ లోనే విజయ్ దేవరకొండ ఉన్నారంటారా? ఓకే, మీ ఫేవరెట్ హీరో? నాగశౌర్య. అయినా విజయ్ దేవరకొండ మూవీ కోసం వెయిట్ చేస్తారా లైగర్ కోసం? ఆబ్వియస్లీ, ఆయన కూడా బాగుంటాడు కదా, కొట్టుకుంటాడు. ఏ మూవీ ఇష్టం మీకు విజయ్ దేవరకొండ? ఆల్మోస్ట్ అన్ని, అర్జున్ రెడ్డి గీతా గోవిందం చాలా ఇష్టం, ఇంకా మామూలుగా అవన్నీ చూస్తాం. ఓకే, అలా అర్జున్ రెడ్డి లాంటి పెద్ద హిట్ కొట్టింది అనుకుంటారా సినిమా పక్క? ఆల్ ది బెస్ట్. ఓకే, మీ ముందుంటే ఏం చెప్తారు విజయ్ దేవరకొండకి? నేనా ఇట్లానే అందరినీ ఎగ్జైట్ చేయరు అంతే. ఓకే, మనకి లైగర్ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది బ్రో, ఎలా ఉంది బ్రో? కొంచెం వియర్డ్ గా ఉంది. ఇంకొకటి ఏంటంటే అది ఆమిర్ ఖాన్ కి నేను చూసినప్పుడు ఓకే, తను ఒక పాన్ ఇండియా స్టార్ ప్లస్ అంత వరల్డ్ వైడ్ అనుకున్నాం, కానీ ఇతను విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డికి ఫేమ్ వచ్చింది కానీ తర్వాత ఏది చేసినా కూడా నడుస్తుంది అంటే అందరూ తీసుకోలేరు. అట్లా మేము చూసాం కానీ అతనికి సెట్ కాలేదు ఫస్ట్ థింగ్, నాకు నచ్చలేదు. అంటే ఆ బాడీకి ఇంకా అలాంటి ఏం లేదంటారా? ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటారు మూవీ పైన? మూవీ పైన చెప్పొచ్చు, స్టోరీ ఉండదు ఎందుకంటే పూరి జగన్నాథ్ డైరెక్షన్ కదా, కొంచెం మాస్ అవన్నీ ఉంటాయి. కాకపోతే లైగర్ పోస్టర్ చూస్తే కొంచెం ఎందుకో డిసప్పాయింట్ అయింది. ఓకే, మళ్ళీ పూరి జగన్నాథ్ డైరెక్షన్ నుంచి ఒక పోగ్రీ లాంటి హిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రాదు రాదు పక్క, అది వన్ టైం అంతే లైఫ్ టైం లో. పూరి జగన్నాథ్ నుంచి పోగ్రి లాంటి వేరే ఇంకా వేరే ఏం రాదు ఇంకా అంతే అంటారు అంతే. ఓకే, విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ విషయంలోకి వస్తే ఎలా ఉంటుందండి? అతని యాటిట్యూడ్ 100% బిట్స్ రిలీజ్ అయ్యాయి చూసారు కదా, అంటే యాటిట్యూడ్ విషయం ఎలా ఉంది? యాటిట్యూడ్ మంచిగా ఉంటుంది, మన తెలంగాణ పీపుల్ ఎక్కడనే 100% ఉంటుంది. కాకపోతే లైగర్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కాకపోతే మోర్ దాన్ చేయలేము మనం అంటే బిలో యావరేజ్ ఉండొచ్చు అనుకుంటున్నా. లైగర్ మూవీ తెలుసా? తెలుసు. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ కన్నా? అంటే ఇప్పుడున్న సినిమాస్ లో అన్నిట్లలో ఇప్పుడు అది టాప్ లో ఉంటుంది అనుకుంటున్నాము. బాడీ కానీ అంటే బాడీ లాంగ్వేజ్ అండ్ ఫైట్ కానీ బాగుంది. పూరి జగన్నాథ్ నుంచి ఒక మళ్ళీ బిగ్గెస్ట్ హిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఈ లైగర్ తోటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, విజయ్ దేవరకొండ లుక్స్ కానీ ఎలా ఉన్నాయి? అంటే మనకి అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. హాయ్ మేడం. హాయ్. మీకు లైగర్ మూవీ తెలుసా? వస్తుందిగా. రీసెంట్ గా ఒక పోస్టర్ కూడా రిలీజ్ అయింది. అవును. ఎలా అనిపిస్తుంది మేడం? సూపర్ ఉంది అసలు. విజయ్
ఆన్ పాయింట్ ఉన్నాడు అసలు. సో వెయిట్ చేస్తున్నాను అనన్య ఇంకా విజయ్ దేవరకొండ కాంబినేషన్ చూడడానికి. ఎక్సైటింగ్ గా ఉంది కొంచెం. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఒక మళ్ళీ ఒక పెద్ద హిట్ వస్తుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, ఎందుకంటే పూరి గారి దగ్గర చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మనకి. సో వెయిటింగ్ ఎలా ఉంటుంది విజయ్ దేవరకొండతో కాంబినేషన్ అనేది చూడాలి. ఓకే, విజయ్ దేవరకొండ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి, ఆన్ పాయింట్ ఉన్నాయి అసలు. ఆయన హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్ ఉంది ఈ మూవీలో. అంటే చాలా గ్యాప్ ఇచ్చేసి వస్తున్నారు, చాలా గ్యాప్ తోటి వస్తున్నారు కాబట్టి కొంచెం మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకైతే. ఐ హోప్ అతనికి ఇది మంచి సక్సెస్ అవ్వాలని. ఒక మంచి పవర్ ప్యాక్ చేసుకొని వస్తారు అనుకుంటారా? డెఫినెట్ గా. ఓకే, షార్ట్ టైమ్ లో మంచి గ్రేస్ వచ్చిన హీరోల్లో విజయ్ దేవరకొండ. డెఫినెట్లీ డెఫినెట్లీ, అర్జున్ రెడ్డితో స్టార్ట్ చేశారు, మనందరినీ అట్రాక్ట్ చేశారు. మరి గీతా గోవిందంతో ఆడపిల్లలందరికీ కొంచెం ఇంకా క్యాచ్గా అయిపోయారు. సో ఇప్పుడు చూడాలి ఆయన లుక్ ఎలా ఉందో. పూరి జగన్నాథ్ అండ్ క్రేజీ ఉంటది అనిపిస్తుంది, కాంబినేషన్ ఎలా ఉంటది అనుకుంటున్నారు? క్రేజీ అంటే క్రేజీ ఉంటది అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ.